వెల్కమ్ టు ఈవీ6 న్యూస్. ముందుగా నేటి ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ షేర్ లింగంపల్లి జోనల్ కార్యాలయంలో మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ వ్యాన్ ను జాయింట్ జోనల్ కమిషనర్ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లు నిండిన వారు 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్ డోస్ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని వివరించారు. షేరిలింగంపల్లి చందానగర్ సర్కిల్ పరిధిలోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృద్ధులు, సిక్ అయిన వారు బూస్టర్ డోస్ కోసం కంట్రోల్ రూమ్ నంబర్ ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓలు డాక్టర్ రవి, డాక్టర్ కార్తిక్, పిఓ మాన్వి తదితరులు పాల్గొన్నారు. మరణ అనంతరం నేత్రాలు, అవయవాలు శరీర దానం చేయడం వల్ల సొసైటీకి ఇంతకంటే చేసే మెరుగైన సేవ ఏదీ లేదనే ఉద్దేశంతో 95 సంవత్సరాల వయసులో మృతి చెందిన ఓ వృద్ధుడు తన మరణ అనంతరం నేత్రాలను దానం చేశారు. నందలాల్జీ పి గుప్తా గురువారం కనిపించారు. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు హైదరాబాద్ కు చెందిన అమ్మ కంటి అవయవ శరీర దానం ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షుడు గంజీ ఈశ్వర లింకం ఆధ్వర్యంలో బజాజ్ ఐ బ్యాంక్ కు అందజేశారు. తాను చనిపోయినా మరొక్కరికి వెలుగునివ్వాలనే ఉద్దేశంతో వల్లభనేని నరసింహారావు మరణ అనంతరం తన నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ కు అందజేశారు. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో కుటుంబ సభ్యులు, అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘానికి సమాచారం అందించి ఆమెకు ఆసుపత్రికి అందజేశారు. భక్తి ఉద్యమంలో రామానుజాచార్యులు గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ సమానత్వం కోసం 1000 ఏళ్ల క్రితమే ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు. చిన్నజీయర్ స్వామి వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకోసం మహా అద్భుత కృషి చేశారని కొనియాడారు. జీయర్ బోధనలకు తెలంగాణ కేంద్రం కావడం గొప్ప విషయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముంచిత్తల్ శ్రీరామనగరం వేదికగా ప్రారంభమైన శ్రీరామానుజ సహస్రావి మహోత్సవాలకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. 5వ తేదీన ఇక్కడికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా అక్కడ భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ ప్రయాణాలతో విమానాశ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎట్టకేలకు పట్టాలెక్కబోతుంది. కేంద్రం గతంలోనే ఈ ప్రతిపాదన చేసిన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఏర్పాటు చేసిన కార్యరూపంలోకి రాలేదు. ఐఆర్ఎస్డిసిని రద్దు చేసి ఈ బాధ్యతను రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించినా అడుగు ముందుకు పడలేదు. చివరికి బాధ్యతను జోన్ల అధికారులకు కట్టుబెట్టారు. తాజా బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్టేషన్ల అభివృద్ధికి 325 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్తో పాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సాంప్రదాయాలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో మ్యూజియంలో రీఇమేజినింగ్ అంశంపై ఈ నెల 15-16 తేదీల్లో హైదరాబాద్లో మొదటి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మ్యూజియంలు ఆడియో విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించి డాక్యుమెంట్ రూపంలో భద్రపరిచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయని వివరించింది. సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపింది. సమయానుకూలతను బట్టి ప్రజలకు హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయని నాయసంపున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల అన్నారు. గురువారం మేడారం సమ్మక్క సారలమ్మను శర్మిల దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాడిన సమ్మక్క సారలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది వైఎస్ఆర్ అన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు దంపతులు ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ దాహనం కోసం సిద్దిపేట నియోజకవర్గం తరఫున కిలో బంగారం అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ గొంగిని సునీత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కె రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి తదితరులు ఉన్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఇతర నేతలతో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు వచ్చే వారం భేటీ అవుతారు. పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కలుస్తూ తమకు సహకరించాల్సిందిగా కోరుతూ వస్తున్నారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నేతలెవరూ ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు. పార్టీ అధినేత కేసీఆర్ తో త్వరలో జరిగే భేటీ తర్వాతే జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగుల మేలుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పలువురు మంత్రులు తెలిపారు. అందువల్ల ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ముఖ్య భాగమన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణని లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో 2022 ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రతి అంశంలో ఏపీ ప్రత్యేకత కనిపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు దుబాయ్ లో జరగనున్న ఎక్స్పోకి ఏర్పాట్లపై అధికారులతో గౌతమ్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎక్స్పోకి ప్రభుత్వం తరపున మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ అధికారుల బృందం హాజరవుతుంది. కాపులకు వెన్ను దన్నుగా నిలిచిన ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాపు ఉద్యమ సమయంలో కాపు నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు కాపు జాతి రుణపడి ఉంటుందన్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కరకలో మీడియాతో మాట్లాడారు. పత్రిక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఏపీ దూసుకుపోతుంది. ఈ విషయం కేంద్రం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వేలో కూడా వెల్లడైంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో 75.7% మందికి రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపింది. అలాగే తొలి డోసు వ్యాక్సినేషన్ ఏపీలో లక్ష్యానికి మించి 100.4% మంది పూర్తయిందని వెల్లడించారు. తద్వారా దేశంలోనే టాప్ లో నిలిచిందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 68.7% మందికి రెండు డోసులు పూర్తయ్యాయని ఆర్థిక సర్వేలో కేంద్రం తెలిపింది. మత సామరస్యానికి ప్రతీక గుంటూరులోని జిన్నాటవరని ఎందరో మహానుభావుల త్యాగం వల్లే నేడు అందరం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో జిన్నాటవర్ పేరుతో కొన్ని మతత్వ శక్తులు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జిన్నాటవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న రాదాంతాలకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. గురువారం సర్వమత పేదల ప్రార్థనల అనంతరం అక్కడ జాతీయ జెండాను హోంమంత్రి ఆవిష్కరించారు. అత్యంత పారదర్శకంగా చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించి వాటి ధరలను సవరించి అధికారం విద్యుత్ నియంత్రణ మండలికి లేదని సౌర విద్యుత్ సంస్థల న్యాయవాదులు హైకోర్టు చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షిస్తూ పోతుంటే పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతుందని, దీని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని అన్నారు. తాత్కాలిక ప్రతిపాదికన సౌర విద్యుత్కు యూనిట్కు 2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సౌర విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీలుపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
విద్యా సంస్థల్లో ఈ నెల 28 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాపై దాఖలైన పలు వేరువేరు ప్రజా ప్రయోజన వ్యాఖ్యలను గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇక ఐవినేటి ముఖ్యాంశాలు చూస్తూనే ఉండండి ఈవీ6 న్యూస్.